దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత ఏ హీరోతో ఎలాంటి చిత్రం తీయబోతున్నాడనే ఉత్కంఠ సర్వత్రా ఉంది. కాగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్లతో రాజమౌళి ఓ భారీ మల్టీస్టార్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్టు క్లారిటీ వచ్చింది. రాజమౌళి నెమ్మదిగా ఆ చిత్ర పనుల్లో బిజీ అవుతున్నాడు. కానీ ఈ చిత్రం గురించి రాజమౌళి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎన్టీఆర్ రామ్ చరణ్లకు రాజమౌళి హీరోయిన్లని సెట్ చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజతో హిట్టు కొట్టిన రాశి ఖన్నాని చరణ్ కు జోడిగా ఎంపిక చేశారనేది లేటెస్ట్ న్యూస్. బాహుబలి చిత్రం తర్వాత రాజమౌళి ఖ్యాతి జాతీయ వ్యాప్తం అయింది. దీనితో రాజమౌళి తదుపరి చిత్రం గురించి అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ తో రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు హీరోయిన్ గా రాశి ఖన్నా పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. రాశి ఖన్నా ఇటీవలే తొలి ప్రేమ చిత్రంతో హిట్ అందుకుంది. ఆ చిత్రంలో రాశి కన్నా వరుణ్ తో పండించిన రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. చరణ్ సరసన కూడా రాశి కన్నా ఒదిగిపోతుందని అభిమానులు అంటున్నారు. రాజమౌళి ఎన్టీఆర్ జోడి కోసం కూడా వేట మొదలు పెట్టారట. ఎన్టీఆర్ కూడా ఓ క్రేజీ హీరోయిన్ ను ఫిక్స్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తుంది. రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం మొదలు కావాలంటే ముందుగా చరణ్ ఎన్టీఆర్ కమిట్ అయిన సినిమాలు పూర్తి కావాలి. రంగస్థలం చిత్రం ఓ కొలిక్కి వచ్చింది. బోయపాటి సినిమా కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. దీనితో చరణ్ ఈ చిత్రాన్ని ఎప్పుడు ఫినిష్ చేస్తాడనేది సస్పెన్స్. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ చిత్రానికి కమిట్ అయి ఉన్నాడు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఆలస్యంగా పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి అప్పటి వరకు ఎదురు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.